ఇవాళ ఒక కొత్తగా చేద్దామని ఒక ఆలోచన వచ్చింది. అంటే నేను ఇంతకుముందు పెట్టిన వీడియోలకి ఈ వీడియోకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇంతకుముందు చాలా విషయాల గురించి మాట్లాడాం, కానీ ఇప్పుడు ఇది కొత్త విషయం. సినిమాలు కాపీలు ఇన్స్పిరేషను తీయటము మనం రకరకాలు చెప్పుకుంటూ ఉంటాం. మొన్న ఈ మధ్య 3-4 డేస్ బ్యాక్ స్వాతి కిరణం సినిమా వస్తూ ఉండింది, విశ్వనాథ్ గారి సినిమా. మమ్మూటి గారు యాక్ట్ చేసిన, రాధిక గారు మమ్మూటి గారు చేసిన ఆ సినిమా చూస్తున్నంతసేపు నాకు ఏదో గుర్తొస్తూ ఉండింది. అంటే నేను అప్పుడు చూడలేదు. మ్యూజిక్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు మాధవన్ గారు. ఆల్మోస్ట్ లాస్ట్ పిక్చర్ అనుకుంటుంది ఆయనకి. సూపర్ మ్యూజిక్, సూపర్ సాంగ్స్ ఉన్నాయి. అండ్ గురు శిష్యుల అనుబంధం, గురు శిష్యుల మీద ఈర్ష్య అనేది చేస్తే, నేను అంతకుముందు ఒక సినిమా, హిందీ సినిమాలు చెప్తా, సుర్ రెండు చెక్ చేస్తే ఇది 1992 వచ్చింది, అది 2002 వచ్చింది. 10 ఇయర్స్ తర్వాత వచ్చింది సుర్. సో సేమ్ సబ్జెక్ట్ని, అంటే ఐడియాని, సబ్జెక్ట్ కూడా కాదు ఐడియాని, ఎంత బాగా అడాప్ట్ చేశారు. ఆ అమ్మాయి తనుజ చంద్ర అనుకుంటా డైరెక్టర్ సుర్కి, ఆ అమ్మాయి అడాప్ట్ చేసింది. అద్భుతం. ఈ అమ్మాయి అక్కడ చర్చిలో పాడుతూ ఉంటుంది, అక్కడ చూస్తారు. ఇక్కడ ఇతను గుళ్ళో కానీ లేకపోతే స్కూల్లో ప్రేయర్ పాడుతూ ఉంటాడు. ఈ సినిమాలో క్యారెక్టర్ మా స్వాతి కిరణంలో, స్వాతి కిరణంలో ఆ పిల్లోడికి తల్లిదండ్రులు హోటల్ రన్ చేస్తూ ఉంటే, సుర్రులో ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఒక బార్ అండ్ రెస్టారెంట్ రన్ చేస్తూ ఉంటారు. సో ఇట్లా అక్కడ ఇక్కడ కృష్ణుడు దేవుడిగా చూస్తే అక్కడ జీసస్ని చూస్తూ ఉంటారు. సో ఇట్లా రకరకాలన్నీ, గురువు కంటే శిష్యుడు మించిపోతున్నాడు, అక్కడ శిష్యురాలు మించిపోతుంది. సో శిష్యుడి పాటలు కాపీ కొట్టేసి ఇక్కడ ఆయన గొప్పవాడిగా చలామణి అవుతానికి ట్రై చేస్తాడు. అక్కడ దాంతోనే అతను బాధపడతాడు. అక్కడ కూడా శిష్యురాలి పాట తీసుకెళ్ళిపోయి అతను పాపులారిటీ సంపాదించుకుని రిలీజ్ అయిపోయి బాధపడతాడు. అయితే స్వాతి కిరణం చూస్తున్నంతసేపు నాకు అనిపించింది, పిల్లడు చచ్చిపోతాడు, గంగాధరం చచ్చిపోతాడు. గంగాధరం చచ్చిపోతే నాకు చాలా బాధ వేసింది. ఎందుకు విశ్వనాథ్ గారి పిల్లడిని చంపేశాడు? ఆయన చంపేటప్పుడు ఆయన ఎంత బాధపడి ఉంటాడు? బాధపడ్డాడో బాధపడలేదో, కథ కోసం చంపాడా, కథకు నిజంగా అలా ఫీల్ అయ్యారా? చంపకుండా బతికుంటే ఎంత బాగుండేది, ఆ రియలైజేషన్ తెలిసి ఉండేది కదా అనిపించింది నాకు. ఏదో ఒక డిస్సాటిస్ఫాక్షన్తో నాకు అంత అద్భుతంగా ఉన్న సినిమా నాకు సడన్గా ఒక బాధ కలిగింది. ఆ తర్వాత రాత్రికి రాత్రే కూర్చుని మళ్ళీ 11 ఇంటికో ఈ సినిమా అయిపోతే 11 ఇంటి నుంచి సురుతే పెట్టుకుని మళ్ళీ టీవీలో చూశాను. అందులో ఆయన బతికిచ్చాడు, ఆ అమ్మాయి బతికిచ్చింది అతన్ని, ఆ పిల్లని బతికిచ్చి ఆ అమ్మాయి నన్ను చేసుకుంటానికి వెళ్తే ఇతను వెళ్ళి మళ్ళీ తీసుకురావడానికి చేశాడు. అద్భుతంగా చేశాడు. అది ఒక సాటిస్ఫాక్షన్ వచ్చింది దాంట్లో. అప్పుడు ఈ టీచర్ సాక్రిఫైస్, అది ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మనం పొద్దున్న లేచిన కాడి నుంచి వాడు అక్కడ కొట్టాడు, వీడి ఇక్కడ కొట్టాడు, వీడు ఇది చేశాడు, వాడు అది చేశాడు అనుకుంటుంటాం. ఎవరు కాపీ చేసినా, ఎవరు ఇన్స్పైర్ అయినా, దాన్ని అంతకంటే బాగా తీయటం కానీ, దాన్ని సక్సెస్ఫుల్ చేయటం కానీ అనేది ఇంపార్టెంట్. మనం రీమేకులు చేస్తాం, చాలా సినిమాలు రీమేకులు చేస్తాం. రీమేకులు చాలా ఫ్లాప్లు అయినా, నేను ఫర్ ఎగ్జాంపుల్ నేనే చేశాను, నా 3-4 రీమేకులు చేసి ఒక్క రీమేక్ కూడా నాది ఆడలం. స్ట్రైట్ సినిమాలు ఆడినాయి కానీ రీమేక్లు నాది ఒకటి కూడా ఆడలా. బట్ కొంతమంది, భీమా సోనరావు గారు, ఆయన రీమేక్ చేస్తే సూపర్గా సెన్సేషనల్ హిట్ అవుతుంది. భీమనేని శ్రీనివాసరావు గారు ఇప్పటి జనరేషన్లో, ఆయన రీమేక్ చేస్తే సూపర్ హిట్ అవుతుంది. సో ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. సో ఇప్పుడు రీమేకులు చేసేవాళ్ళు రీమేకులు చేస్తారు, కొంతమంది ఫ్రీమేకులు చేసేవారు. అప్పట్లో కోటిరామకృష్ణ గారు చాలా ఎక్కువ ఫ్రీమేకులు చేసేవారు. అప్పుడప్పుడు దాసనారాయణరావు గారు కూడా చేసిన తార్కాణాలు ఉన్నాయి. చాలామంది చేశారు. వీళ్ళిద్దరు పేర్లు ఎందుకు, రాఘవేంద్రరావు గారు చేశారు, ఇంకెవరెవరో చేశారు, అందరూ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అని లేదు, అందరూ చేశారు. అట్లా ఫ్రీమేక్గా వచ్చిన సినిమానే సుర్రు అనుకుంటున్నాను. లేకపోతే 10 సంవత్సరాల తర్వాత ఆల్మోస్ట్ సిమిలారిటీస్ ఎక్కువగా ఉండేటట్టుగా ఎలా చేయగలరు, చేయలేరు. బట్ ఫ్రీమేక్ అయినా, కొనుక్కొని తీసినా ఏం చేసినా కానీ అద్భుతం. ఆ సుర్కి కీరవాణి గారు మ్యూజిక్ అద్భుతంగా చేశారు. ఆ రోజుల్లో 1992 కేవి మాధవన్ గారు స్వాతి కిరణానికి అంత అద్భుతంగా చేశారు. ఇప్పుడు మనం యూట్యూబ్లోకి వెళ్తే రాజమౌళి గారు ఎక్కడ కాపీ కొట్టారు, లేకపోతే త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎక్కడ కాపీ కొట్టారు, పూరి జగన్నాథ్ గారు ఎక్కడ కాపీ కొట్టారు, ఏ డైరెక్టర్, పెద్ద డైరెక్టర్లు ఎవరి పేరు చెప్పినా వాళ్ళు ఎలా కాపీ కొట్టారు, ఎక్కడ కొట్టారు, ఆ బిట్టు ఈ బిట్టు వేసేసి మనం చాలా చెప్తుంటాం. బట్ వాళ్ళు కాపీ కొట్టారో ఇన్స్పైర్ అయ్యారో కానీ ఆ ఇన్స్పిరేషన్ తీసుకుని అంత
ఒరిజినల్ కంటే బాగా తీయటం, ఒరిజినల్కి లాగా తీసినా కానీ దాన్ని ఈ సినిమాకి ఇమడ్చటం, ఈ కథకి ఇమడ్చటం, మన మన కల్చర్కి తీసుకురావటం అనేది గొప్ప విషయం. అందరూ తీసుకురాలేరు, అది వాళ్ళ గొప్పతనం. ఆ గొప్పతనాన్ని మనం గుర్తించాలి. అలాంటి గొప్పతనమే ఇవాళ సురులో తనుజ చంద్ర చూపించింది. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ వచ్చే పిల్లలకి మనం ఇన్స్పైర్ అవ్వాలి. ఇన్స్పైర్ అయితే ఇన్స్పైర్ అయ్యి చేసేది ఎంతవరకు చేయగలగాలి, ఎంత బాగా చేయగలగాలి. ప్రతి దాంట్లో తప్పులు ఉంటాయి, ఒప్పులు ఉంటాయి. దాంట్లో ఉన్న ఒప్పులు మనం తీసుకుని తప్పులు తీసేసి ఇంకా బెటర్గా చేయటం అనేది చేయాలి. మక్కికి మక్కికి చేయటం అనేది ఒక పద్ధతి, అది లేకపోతే ఇలా చేయటం ఒక పద్ధతి. ఏ పద్ధతిలో చేసుకున్నా కానీ ఒక అద్భుతమైన సినిమాని ఇంకా అద్భుతంగా తీయగలిగే వాళ్ళు ధన్యులు అవుతారు. అలాగే తనుజ చంద్ర ధన్యురాలైందని నా ఫీలింగ్. తనుజ చంద్రను పొగుడుతానుకో లేకపోతే కీర్వాణి గారి మ్యూజిక్ను గురించి చెప్తానుకో మహాదేవన్ గారి మ్యూజిక్ను చెప్తానికి కాదు ఇక్కడ చెప్పింది. ఇక్కడ మనకి ఇవాళ రోజుల్లో సబ్జెక్టులు చాలా తక్కువ వస్తున్నాయి, మంచి సబ్జెక్టులు, మంచి సినిమాలు కూడా తక్కువ వస్తున్నాయి. ఇలాంటి మంచి సినిమాలను తీసుకుని దాన్ని ఇన్స్పైర్ అయ్యి మోడర్నైజ్ చేయటం. ఈ పర్టికులర్గా దీంట్లో ఇంకొకటి ఏంటంటే 1992లో వాళ్ళు ఒక కచేరీలు గిచేరీలు నుంచి తీసుకున్నాడు అక్కడ. ఇది మోడర్న్ టైంకి వచ్చేటప్పుడు 2002 కాబట్టి మోడర్న్ టైమ్స్లో వచ్చేటప్పటికి ఏం చేయాలనుకున్నారు, దాంట్లో మ్యూజిక్ కంపెనీస్ పెట్టారు, మ్యూజిక్ ఆల్బమ్స్ పెట్టారు, షోస్ పెట్టారు. సో ఈ చేసుకుని అదే కంటెంట్ని, కంటెంట్ మారకుండా మనకి కంటెంట్ మూడు కూడా మారలా, మూడు కంటెంట్ మారకుండా అదే విషయాన్ని ఇక్కడ చెప్పారు, అద్భుతంగా చెప్పారు. సో ఎప్పటికప్పుడు మారుతున్న కాలంతో పాటు బ్యాక్డ్రాప్ని మార్చుకోగలిగి చేసేవాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు. హ్యాపీ కొడుతుంటే నాకు ఉన్నది ఉన్నట్టు తీయటం కాదు. వాళ్ళ దాకెందుకు మన మర్యాద రామన్న రాజమౌళి గారు, అది మూకి సినిమా, ఇప్పుడు 80 ఏళ్ల కింద వచ్చిన సినిమా. ఆ తర్వాత మర్యాద రామన్న 80 ఏళ్ల తర్వాత అది తీశారు. అది ఆల్మోస్ట్ యాజ్ ఇట్ ఈస్గా ఉన్నట్టే ఉంటుంది, బట్ డైలాగ్ వచ్చింది అంతే. సో మనం ఎలా అడాప్ట్ చేసుకుంటాం, మర్యాద రామన్న కూడా బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ మనకి. ఆ రోజుల్లో 80 ఏళ్ల కింద వచ్చిన మూకి సినిమాని ఇవాళ సినిమాగా తీసి మర్యాద రామన్న మనకు చూపించారు. అలాగే స్వాతి కిరణం 92లో వస్తే 2002లో సుర్రు అని ఇంకో సినిమా తీసి చూపించారు. మ్యూజిక్ అంత అద్భుతమైన స్వాతి కిరణం తీసుకుంటానికి ధైర్యం, గట్స్ కావాలి వీళ్ళకి. ఆ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చి అంతకంటే అద్భుతమైన మ్యూజిక్ ఇవ్వాలి. కీరవాణి గారికి ఎంత గట్స్ ఉంటే విశ్వనాథ్ గారి సినిమాని అందులో మహాదేవన్ గారు ఇచ్చిన మ్యూజిక్ కంటే మంచి మ్యూజిక్ ఇస్తానికి ప్రయత్నం చేసి ఇవ్వగలిగాడు, సక్సెస్ చేయగలిగాడు, సూపర్ హిట్ మ్యూజిక్ ఇచ్చాడు. సో ఇది వాళ్ళ సక్సెస్. వాళ్ళ సక్సెస్ స్టోరీస్ని మనం, సక్సెస్ ఎలా ఉంది అనేది మనం ఆలోచించుకుంటే మనం కూడా సక్సెస్ఫుల్గా వెళ్తాం. అంతే తప్ప యూట్యూబ్లో కూర్చుని వాడు కాపీ కొట్టాడు, వీడు కాపీ కొట్టాడు అని ఎంతసేపు ఈ కాపీలను గురించి చేసి నెగిటివ్గా ఆలోచించుకోవటం కాదు. మనం పాజిటివ్గా ఆలోచించి మనం ఏం చేయాలి, దీన్ని ఇలా చేస్తే ఎలా అవుతుంది, వాళ్ళు ఎందుకు సక్సెస్ అయ్యారు, మనం ఎందుకు అవ్వలేకపోతున్నాం, మనం సక్సెస్ ఎలా అవ్వాలి, కొత్త వాళ్ళము మనం ఎట్లా సక్సెస్ అవ్వాలి, కానీ పాత వాళ్ళము వాళ్ళు అయింది ఎలాగో అని చూసి మనం ఎలా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని ఆలోచించుకోవాలి. ఆలోచించుకుంటే మనం అందరం బాగుంటాం, కొత్త కథలు మంచి కథలు వస్తాయి. కథకి ఏముంటుంది, మనకి 9 కథలు ఉంటాయి ప్రపంచంలో, దాన్ని మనం ఎలా తీసుకెళ్తాం. ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఇన్సిడెంట్ల మీద కూడా సినిమాలు తీసేస్తున్నారు కాబట్టి కథ అక్కర్లేదు, ఒక చిన్న ఇన్సిడెంట్ సరిపోతుంది. అయితే కొత్త వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే జాగ్రత్తగా ఆలోచించుకుని మంచి సినిమా చేసుకోవాలనుకుంటే పాత సినిమాని చూడండి. దాంట్లో మీకు ఆటోమేటిక్గా మీకు తెలియకుండానే మీరు ఇన్స్పైర్ అవుతారు. మీరు కాపీ కొట్టారని కూడా కాదు, తెలియకుండా మీరు ఇన్స్పైర్ అవుతారు. నీకోసం అనే సినిమా చూస్తే నేను చూస్తే నాకు ఏదో పాత సినిమా, హిందీ సినిమా చూసిన ఫీలింగ్ వచ్చింది. బట్ ఆ ప్రొడ్యూసర్ డైరెక్టర్ని అడిగితే మా సంబంధం లేదు తెలియదు అన్నారు. తెలియకపోయి ఉండొచ్చు, క్లాష్ ఆఫ్ థాట్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళు అంతకుముందు చూసిన సినిమా అయ్యి ఉండొచ్చు, అది చూసి వాళ్ళకి తెలియక మర్చిపోయి ఉండొచ్చు, 10 ఏళ్ళు 20 ఏళ్ళ కింద సినిమా అది అని నేను చెప్పే సినిమా. సో ఇక్కడ చేసి ఉండొచ్చు. సో అట్లా ప్రతి సినిమాకి ఏదో ఒక లింక్ ఉంటుంది, ప్రతి కథకి ఒక లింక్ ఉంటుంది. మనకి తెలియకుండా మనం ఇన్స్పైర్ అయిపోతాం, మనకు తెలియకుండా మనం కథ రాసేసుకుంటాం. అది నిజంగా సిన్సియర్ కాపీ కొట్టాలని కొట్టి ఉండకపోయి ఉండొచ్చు చాలా సినిమాలు. బట్ మనం చూసిన దాని మీద మనకి చాలా మైండ్లో మనం ఎప్పుడూ తులుస్తూ ఉండే కథలు ఉంటాయి కొన్ని, ఆ తులుస్తూ ఉండే కథ మళ్ళీ ఇట్లా రిప్రజెంట్ చేసి ఉండొచ్చు. సో మీరందరూ మంచి సినిమాలు తీయాలి, ఇంకా బాగా తీయాలి, బాగా అడాప్ట్ చేసుకోవాలి, బాగా ఇన్స్పైర్ అవ్వాలి అనే ఉద్దేశంతో చెప్పడం తప్ప వేరే ఏం కాదు. అవుతారని, అవ్వాలని, మంచి సినిమాలు తెలుగులో రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.